హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ చామంతి పూలు ఎంత చక్కగా ఉన్నాయి. ఇవన్నీ మా ఇంట్లో కాసినవండి. ఇవాళ చామంతి పూలు కోద్దాం, రండి. చాలా చక్కగా కాశాయి. అసలు చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసి అలా గోడ మీద పెట్టేశాను. అందులో కాసిన పువ్వులు ఇవి చాలా చక్కగా పూసాయి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చిన్న చిన్న డబ్బాల్లో ఇలా చామంతి మొక్కలు అయితే పెట్టేశాను. కంపౌండ్ గోడ మీద పెట్టేశాను అనమాట. చాలా చక్కగా పూసాయి. ఇప్పుడు సీజన్ కదా, ఇవి చాలా బాగా పూసాయి అన్నమాట. ఇన్ని పూస్తాయి అనుకోలేదు. ఏదో వేద్దాంలే, కొన్నైనా వస్తాయి కదా అనుకున్నాను. కానీ చాలా చక్కగా కొమ్మ కొమ్మకి నిండుగా పూసాయి అన్నమాట. ఏదైనా మట్టిలో ఏం వేసినా భూదేవి ఉంచుకోదన్నమాట. తిరిగి రిటర్న్ మనకు చాలా ఎక్కువ ఇచ్చేస్తుందనడానికి ఇది ఒక సాక్ష్యం అన్నమాట. ఇక్కడ చూశారు కదా, ఎల్లో కలర్ ఇవి, అలాగే లైట్ పింక్ రెండు రకాలు ఉన్నాయి. చాలా చక్కగా పూసాయి. ఎంత బాగున్నాయి కదా ఇవి. గోడ మీద అయితే నేను ఒక 5-6 డబ్బాల్లో పెట్టేశాను. 5-6 మొక్కలకి పూసిన పువ్వులు ఇవి. దాదాపు కేజీ దగ్గర దగ్గర వచ్చేసాయన్నమాట నాకు పువ్వులు. చాలా చక్కగా పూసాయి. మనం వీటికి ఎలాంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. డైలీ డే బై డే కొంచెం వాటర్ పోస్తే సరిపోతుందన్నమాట. చాలా చక్కగా పూజకు పనికొస్తాయి మనకి. ఫ్రెష్గా అప్పుడు స్నానం చేసి కోసి దేవుడికి పెట్టేసేయచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే లైట్ పింక్ కలర్ అన్నమాట. చాలా బాగుంటాయి చామంతులు పూజకు. అలా దేవుడి పటాలకి ఒక్కొక్క పువ్వు అలా చక్కగా అలంకరించుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు నేను చామంతులు ఎక్కువగా పూయాలంటే ఏం చేయాలి అని వీడియోలో కూడా చెప్పాను కదా. కొమ్మలు అలా ఎక్కువగా పెరగకుండా కిందనే కట్ చేసుకుంటే ఎక్కువ లాకలు వచ్చేసి ఇలా పువ్వులు పూస్తాయని చెప్పేశాను. అవైతే నేను బయట వేసేసాను అన్నమాట. అందులో వచ్చిన పక్కల మొలకల్ని తీసి డబ్బాల్లో పెట్టేశాను. మొత్తం 5-6 చెట్లకన్నీ కంప్లీట్గా అయితే కోసేకొచ్చానమాట. ఫస్ట్ అయితే చిన్న గిన్నె తీసుకొచ్చాను, ఇవే సరిపోతాయని చెప్పేసి. పట్టలేదు, ఒకదానిపైన ఒకటి నిండుగా పెట్టేశాం కదా. చాలా చక్కగా వచ్చాయన్నమాట. మనం పండించిన ఆ పువ్వులు కోస్తుంటే ఆనందమే వేరు కదా. చూశారు కదా, ఇంట్లో చామంతులు ఎంత చక్కగా పూసాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.